స్వీకర్ తీసి ఒకసారి చూపించు. ఇంటరప్షన్ ఇచ్చారు స్టార్టింగ్. పాపం కెమెరా వెనకాల హెల్పింగ్ అండి మా మనవడు, మా అక్కగారు మనవడు. నేను మా అక్కకి చిన్నప్పటి నుంచి స్టేజ్, మా చిన్నప్పుడు ఇక్కడ స్టేజ్ మ్యూజికల్ నైట్ అని పాటలు పాడేవాళ్ళు అండి. స్పీకర్ పెట్టుకుని పాటలు పాడితే స్టేజ్ కింద కూర్చునేవాళ్ళు, ఒక స్లిప్ రాసి ఇచ్చేవాళ్ళు. ఈ పాట పాడండి, మా కోరిక ప్రేక్షకులకు కోరిక మీదకి ఈ పాట అంటే వాళ్ళ మైక్ పట్టుకుని నెక్స్ట్ పాడేది ఎవరు, ఎవరు ఏ సినిమా లేదని చెప్తా ఉంటే వాళ్ళు పాడుతుంటే మేము కింద నేల మీద గోని పట్టాలు వేసుకుని కూర్చుని ఆ పాటలు అయ్యేవరకు చూసేవాళ్ళు అండి. మక్కకి స్టేజ్ మీద పాట పాడాలని ఆశ ఉండేది. వెళ్ళి వాళ్ళని అడిగి స్పీకర్ తీసుకుని, వాళ్ళ దగ్గర ఉంటుంది కదా మైక్ తీసుకుని ఏదో ఒక పాట పాడేది. పాపం బాధ్యతలు అండి, వయసు వచ్చేసి 60 దాటిపోయి ఇంట్లో బాధ్యతలు. కానీ కోరిక, తనకి ఏదో పాటలు పాడాలని కోరిక తీరలేదు. ఏదో మన మన వల్ల ఆ మనవడు ఇందాక నుంచి, మా అమ్మ నువ్వు పాడు నేను రికార్డ్ చేద్దావు, నీ వయసు కన్నా ఎక్కువ వాళ్ళు పాడతారు నేను చూస్తాను. 12-1 గంట వరకు అండి పిల్లవాడు మెలుకుతుండి మక్కని పాటలు పాడించి నాకు హెల్ప్ఫుల్గా ఉంటాడండి పిల్లడు. ఈ పిల్లలు చూసారా, తాత మామలు అంటే ఎంత ప్రేమగా ఉన్నాడో. ఈ మంచి క్యారెక్టర్ అండి పిల్లడు, క్యారెక్టర్గా. ఈ వయసు పిల్లలు ముసలి వాళ్ళు ఇంట్లో పాట పడేది నేను ఎందుకు కూర్చోవాలని కాదు, చక్కగా గంట నుంచి కూర్చున్నాడు. ఆ కెమెరా సెట్ చేశాడు, ట్రైపాడ్ అంత సెట్ చేశాడు వాళ్ళ మామని ఇట్లా నుంచో అట్లా నుంచో చెప్పి. ఏదో అండి గ్రాండ్ పేరెంట్స్ మీద శ్రద్ధ తీసుకుంటున్నాడు చూడండి, అది నాకు బాగా నచ్చిందండి. పిల్లడు మంచి పిల్లడు. మక్కకి ఇది అప్లోడ్ చేశాను అనుకోండి, పాపం తను నిన్న రెండు సార్లు వీడియోలు అప్లోడ్ చేశా, చాలామంది బాగుందని లైక్ చేశారు. తర్వాత వచ్చేసి కమెంట్స్ పెట్టారు, బాగా ఎక్కువ మంది చూశారు, మా చుట్టాలందరూ కమెంట్స్ పెట్టారు. తను సంతోషం అండి, తనకి చిన్న కోరిక తీర్చాలని. ఈ వయసులో వాళ్ళకి ఏముందండి ఆనందం, అన్ని బాధ్యతలు తీరిపోయింది, తనకి పాడాలని కోరిక ఉంది, గుర్తుగా పెట్టుకుని పాడుతుంది. మా వల్ల ఇది, మా మనవడు నేను మా అక్కకి బ్యాక్ బోన్గా ఉండేదో చిన్న సరదా తీరుస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పేరు చెప్పరా? ఇషాంత్ నా పేరు. ఎక్కడ ఉంటావు చెప్పు. ముంబైలో ఉంటా ఇక్కడ స్కూల్లో 7th స్టాండర్డ్ చదువుకుంటా. ఇప్పుడు దేనికి వచ్చా చెన్నైకి? ఇది చెల్లి చూడడానికి. చెల్లిని చూడడానికి వచ్చావా? వెరీ గుడ్ బాయ్. సరే, మీ మామకి బాగా హెల్ప్ చేస్తున్నారా, గుడ్ బాయ్రా. సరే, మనం రేపు ఇంకో ప్రోగ్రామ్ పెట్టుకున్నాం, టైం 12 దాటిందా. చెప్పరా. పరమానంద శిష్యులో నాలోని రాగం నేను, నాలోని రాగమేవి నడయాడు తీగ నీవే, పవడెంతులోన బంగారు వీణ పలికింపని మురావే, నెల రాజువైన నీవే, చెలికాడవైన నీవే, తొలి తూపులోన మలి తూపులోన కరగించి వేసినవే, నెల రాజువైన నీవే. నీ నీడ సోకగానే నీ చేయి తాకగానే విరివనలేవ కురిసేనే, నాలో నిరాగమేవే నడయాడు తీగ నీవే, పవళింపులోన బంగారు వీణ పలికింపని ఉరావే, నాలో నిరాగమేవే నీ చేయి విడవలేను, ఈ హాయి మరవలేను. నీచేయి విడవలేను, ఈ హాయి మరవలేను, తలరాని వింత ఈ పొలకరింత నను నిలువనీయదే మోయి, నెలరాదువైన నీవే చెలికాడవైన నీవే.
రక్త సంబంధంలో చందురిని మించు అందమలి, చందురిని మించు అందమలికించు మత్తు పాపైవే, నిన్ను కన్న వారింటి కష్టముల నీడ కరగిపోయేనులే, కరుణతో చూపు కనక దుర్గమ్మ కామితములిత్తులే, లోకముల నేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే, అన్నముడి చేరి ఆటలాడించు నాటి కథ పాడనా, నాటి కథ పాడనా, కలతలకు లొంగి కష్టముల క్రంగు నేటి కథ పాడనా, నేటి కథ పాడనా, కలతలకు లొంగి కష్టముల క్రంగి కన్నీటి కథ పాడనా, చందురిని మించు అందములికించు మొద్దు పాపాయివే, నిన్ను కన్న వారింటి కష్టముల నెల్ల కరగిపోవేనులే, కంటికే పాప ఇంటికే జ్యోతి చెల్లిన ప్రాణమే, చెల్లిన ప్రాణమే, మము విధి విడదీసే వెతలలో ద్రోసే మిగిలిన శోకమే, మిగిలిన శోకమే, విధి విడదీసే వెతలలో ద్రోసే మిగిలిన శోకమే, మమతలను కలుప మధుర పందాలు మాసి పోరాదులే, పెరిగి నీవైన మామగారింటి మనవునే కోరుమా, బంధమే నిల్పుమా మా బంధమే నిల్పుమా, కాలమేదైన గతులు వేరైన మమతలే మారునా, అన్న చెల్లెళ్ళ జన్మ బంధాలు మాసి పోరే పులే. కాలమేదైన గతులు వేరైన మమతలే మారునా, పెరిగి నీవైన అత్తగారింటి కోడలిక చేరుమా, బంధమే నిల్పుమా మా బంధమే నిల్పుమా, దివిల తారకలు భువిల మాలికలు భూమిపై నిలిచిన, అన్న చెల్లెళ్ళ జన్మ బంధాలు నిత్యమై నిలుతులే, లాలి పాపాయి హాయి పాపాయి లాలి పాపాయి జో జో, లాలి పాపాయి జో జో. ఇంకెవరు పాడగలుగుతావా? రేపు పాడతావా? ఇంకొకటి పాడేస్తా. ఇంకొకటి పాడతావా? ఏం పాడతావు? ఇది దాని పేరు ఏదో ఉంది, రావట్లేదు, ఊరికే పాడద్దు. ఆమబ్బూ తెల్ల రామారావు పాడగలవా? పిల్లలతో ఫ్యాన్ వేసి కూర్చో కొద్దిసేపు. ఇంకోసేపు కూర్చుని నువ్వు పాడింది కొంచెం ఒకసారి జాయిన్ చేద్దాం. ఒకసారి ఆపేసాం కదా, అది మళ్ళీ జాయిన్ చేయొచ్చు. వీడియో ఎడిట్ చేద్దాం. ఇందాక పాట మళ్ళీ పాడదామంటావా? వద్దులే, అది ఆపేసాం కదా, మళ్ళీ పాడదాం, మళ్ళీ జాయిన్ ఎడిట్ చేసేయచ్చు, దాన్ని కలిపేద్దాం. పాడగలిగితే పాడగలిగితే కొద్దిసేపు కూర్చో, కొద్దిసేపు కూర్చో. పాడేద్దాంలే పాట. ఆమబ్బు తెల్ల అది దేంట్లో తెల్లని గుర్తులేదు పేరు. సినిమానా? సినిమా పేరా? ఆమబ్బు తెల్ల. ఆమబ్బు తెల్లలో అని చందామమ్మ అంతలోనే ఆమబ్బు తెల్లలో తెల్లలో అనేది బాగుంది. సత్యం అది ఏదో గుర్తులేదు సినిమా పేరు. తెరలాలో నా దాగుంది చందమామ
చిన్నప్పుడు చూసిన సినిమాలు పది చూసేవా పదిసార్లు చూసేవాళ్ళం. చిన్నప్పుడు మనకి 10-15 ఏళ్ళప్పుడు చూసిన సినిమా పదిసార్లు చూసేవాళ్ళం. ఆ లిరిక్స్ నోట్లో పలుకుతా ఉండేవాళ్ళం. చాలా అయిపోయింది కదా మనమే మర్చిపోయలేదు. పాడొచ్చు దాన్ని, పాడగలిగితే పాడు. మప్పు తెరలలోన తాగుంది తండ మామ, ఈ సెక్కు తెరలలోన బాగుంది సత్యభామ, ఏమంది సత్యభామ, ఏమందో ఏమో గాని పరిహాసాలే తాలు నంది. శ్రీవారిని 5-6 అడుగుల దూరానాగమంది, దూరానాగమంది. ఈ గాలి ఊయల ఊగింది పెయ్యగా, ఈ గాలి ఊయల ఊగింది పెయ్యగా, ఊరించే సైగలతోటి ఏమంది తీయగా. పరువాల సందడ నెలరాజు ముందర, పరువాల సందడ నెలరాజు ముందర, మర్యాద కాదని కాద పలికింది తీయగా, పలికింది చల్లగా. మబ్బు తెరలలో నాగుంది తంద మామ, ఈ సిగ్గు తెరలలోన బాగుంది సత్యభామ, ఏమంది సత్యభామ, ఏమందో పరిహాసాలే చాలు నంది. శ్రీవారిని 5-6 అడుగుల దూరానాగమంది, దూరానాగమంది. సిగలోని పూపులు మురిపించే నవ్వులు, సిగలోని పూపులు ఆహా మురిపించే నవ్వులు, పూకల కూరించే సైగలతోటి ఏమంది తీయగా. ఆనంద సీమలు అనురాగ డోలలో, ఆనంద సీమలు ఆహా అనురాగడోలలో, కలకాలం తేలిపోయి ఆడాలి హాయిగా, పాడాలి తీయగా. ఆ మబ్బు తెరలలో నాగుంది తండ మామ, ఈ సిగ్గు తెరలలోన బాగుంది సత్యభామ, ఏమంది సత్యభామ. ఆహాహా ఆ ఆ ఆ